హలో అండి, అందరికీ నమస్తే. మనసు ఆనందంగా ఉంటే తను ఆరోగ్యంగా ఉంటుంది. వెల్కమ్ టు జానుస్ నేచర్. నేను మీ ఝాన్సీ. ఈరోజు వీడియో ఏంటంటే చిన్న హార్వెస్ట్ అండి. కాదు కాదు, జంబో హార్వెస్ట్ అది కూడా కాదు, బిగ్ జంబో అంటారు, అంటే డబల్ జంబో హార్వెస్ట్ అనే చెప్పుకోవాలి. మన తోటలో ఆల్రెడీ జంబో హార్వెస్ట్ చేసాము, ఇప్పుడు మోర్ దెన్ వెరైటీస్ అయితే యాడ్ అయినాయి. అవేంటో చూద్దాం రండి. బర్బాటీలు ఉన్నాయండి, కోద్దాం ఇప్పుడు. ఒక్కరోజు చూడకపోయినా బెస్ట్లో వచ్చేస్తాయి బర్బాటీకి తొందరగా. చాలా బాగా వచ్చాయి కదా, అసలు చాలా హ్యాపీగా ఉంది చూస్తూ ఉంటే. నాకు అసలు కడుపు నిండిపోతుందో చూస్తుంటే. కాకపోతే కొంచెం లేట్ అయింది, ఈ మధ్య ఖాళీ లేదు, దానివల్ల కొంచెం లేట్ అయింది. బర్బాటీ చూసారా, రెండు మూరల పైన ఉంది, చాలా హెల్తీగా ఉంది, చాలా హ్యాపీగా కూడా అనిపిస్తుంది. ఇవి కూడా కట్ చేసేసుకుందాం. పై వరకు వెళ్ళిపోయాయండి, అందట్లేదు. నా హైట్కి అయితే అందట్లేదు అస్సలు. కొన్ని ఇవి ముదిరిపోయి కదా, ఇవి విత్తనాలు కుంచేస్తున్నాను, నెక్స్ట్ టైంకి పనికొస్తాయి. ఇప్పుడు తీసినా కూడా యూజ్ ఉండదు. నల్ల నల్లి బాగా ఇబ్బంది పెడుతుందండి బర్బాటీలకి, రాకముందే స్ప్రే చేసుకోవాలి. మనం ఎంత కేర్గా చూసినా కూడా నల్ల నల్లి అనేది వచ్చేస్తూ ఉంటుంది. చివరి వరకు వెళ్ళిపోయాయి. సో చూసారు కదా, బర్బాటి బుట్ట నింపుగా వచ్చింది, హ్యాపీగా అనిపిస్తుంది. కొంచెం లేట్ అవ్వడం వల్ల కొన్ని కొన్ని ముదిరిపోయినట్టు అనిపించాయి. ఈరోజు మా ఇంటికి జోనల్ కమిషనర్ గారు వచ్చారు, జీబీఎంసీ. మిద్ది తోట చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. నాకైతే ఎంతో హ్యాపీ అనిపించింది ఆయన మాటలు వింటూ ఉంటే. ఇవన్నీ చూస్తూ కూడా ఆయన అంత హ్యాపీ ఫీల్ అయ్యారంటే అసలు మాటల్లో చెప్పలేము. ఇక్కడ ఆనపకాయ ఉండేది, ఆయనతోనే హార్వెస్ట్ చేయించాము. సో ఇంటికి ఇచ్చానమాట, ఆయన టేస్ట్ చేసి చెప్తాను అన్నారు. అంటే న్యాచురల్ ఫుడ్ మనం అసలు ఏమి వేయకుండా పండించాం కదా, ఆ ఫుడ్ని ఆయన టేస్ట్ చూసి చెప్తాను అని చెప్పారు. సో ఇంకొక ఆనపకాయ ఉంది, ఇప్పుడు హార్వెస్ట్ చేసుకుందాము. ఈ ఆనపకాయ చూసారా ఎంత పొడుగుందో, చాలా పొడుగుంది అండ్ చాలా చాలా లేతగా కూడా ఉంది. ఒకసారి అలా చూడండి. చూసారా ఎంత బాగుందో ఆనపకాయ. ఇది ఆనపకాయ పైన నూలు అనేది ఉంటుందండి, నూలు ఉంటే కనుక లేతది మనకి ఆనపకాయ. ఒకవేళ ఈ నూలు కానీ లేకపోతే ముదిరిపోయినట్టు నిగనిగలాడుతూ ఉంటుంది ముదిరిపోయేటప్పుడు. ఈ నూలు ఉన్నంత వరకు లేతది ఆనపకాయ. అలా మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. అంటే మనకి గూజ్ బంప్స్ వస్తే ఎలా ఉంటాయి, అలా ఉంటుంది ఆనపకాయకి లైట్గా, అప్పుడు లేతగా ఉండేటట్టు మనకి ఆనపకాయ. అలా ఐడెంటిఫై చేసుకోవాలి. ఎంత పొడుగుందో చూడండి, హ్యాపీగా అనిపించింది నాకు. ఆయన అయితే జీవీఎంసీ కమిషనర్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో దోసకాయలు కూడా ఉన్నాయండి, హార్వెస్ట్ చేసుకుందాము. వచ్చేసింది, చూసారా ఇలా అంటే అలా వచ్చేసింది. కొంచెం పండిపోయింది, బాగుంది కదా. ఇక్కడ కూడా ఒక దోసకాయ ఉందండి, హార్వెస్ట్ చేసుకుందాము. బాగుందో, చాలా పెద్దది కూడా వచ్చింది. ఇంకా ఇది చాలా లేతగా ఉంది, పండలేదు. కాకరకాయలు బీరకాయలు ఉన్నాయండి, నెక్స్ట్ టైం హార్వెస్ట్ చేసుకుందాము. ఇవి ఇంకా పెద్దవి అవుతాయి. అటువైపు ఆ మూలకి కూడా ఉన్నాయి, వీడియో తీయడానికి కూడా అవ్వట్లేదు, మొత్తం కవర్ చేస్తుంది పందిర. అండ్ వాటర్ మెలూన్ చూసారా, గ్రీన్ కలర్ ఇది, బాగా వచ్చింది. సో నేను కింద క్లాత్ పెట్టాను, ఎందుకంటే భూమి హీట్ తట్టుకోలేదని చెప్పి క్లాత్ పెట్టాను. అండ్ వంకాయలు కూడా ఉన్నాయండి, హార్వెస్ట్ చేసుకుందాము. బాగా లేట్ అయిపోయింది సార్, వంకాయలు అయితే కొంచెం కలర్ చేంజ్ అయిపోయినాయి. ఇంత కట్ చేసిన ఇంకా ఉన్నానని అంటున్నాయి. వంకాయలు బాగా వస్తున్నాయండి, కానీ ఏంటో ఈ రెండు చెట్లు కలర్ అయితే ఇలా వచ్చేస్తున్నాయి. అక్కడ మడుల్లో పెట్టుకునేవి ఈ కలర్ బాగుండేది, అవి ఫుల్ పర్పుల్ కలర్లో వస్తున్నాయి. ఇవి లైట్ వైలెట్ అయిపోతున్నాయి,
వన్ ఆర్ టూ డేస్ లేట్ చేస్తే భలే ఉన్నాయి కదా వంకాయలు. అసలు కట్ చేయడానికి కూడా అందట్లేదు చెప్పాలంటే. ఎంత బుజ్జుగా ఉన్నాయో, బుట్టలు బుట్టలు వస్తూనే ఉంటాయి. అసలు రోడ్డు వరకు వెళ్ళిపోయండి. చివరికి మా ఇంటి కింద నుంచి చూస్తే వంకాయలు అవి బాగా వేలబడుతూ కనిపిస్తాయి. అసలు పైనుంచి కొయ్యటానికి అవ్వదు కానీ కిందకు బాగా కనిపిస్తూ ఉంటాయి. అటువైపు వెళ్ళిపోయాయి, డబల్ స్టాండ్ చేయించాను కదా, అటువైపు వెళ్ళిపోయాయి కంప్లీట్గా. అందుకొని కొయ్యాల్సి వస్తుంది. మీకు వీడియోలో క్లియర్గా నేను అది చూపించలేకపోతున్నాను, ఎందుకంటే రోడ్ వైపు ఉంది, వీడియో తీయటానికి కూడా అవ్వట్లేదు. సో చూడండి ఎలా ఉందో. ఇక్కడ కూడా ఉన్నాయి, ఇవి కొంచెం పర్పుల్లో ఉంటున్నాయండి వంకాయలు. సో ఇది వచ్చి హైదరాబాదీ ఖర్బూజా అండి, మస్క్ మెలూన్ పెట్టాను. ఇంకా వస్తుంది, బాగానే గ్రో అయింది, కొంచెం ఇంకా పండాలి, పండినాక హార్వెస్ట్ చేసుకుందాం. సో అక్కడ ఒక బొట్టడు వచ్చాయి కదండి వంకాయలు, ఇక్కడ కూడా కట్ చేసుకుందాం. మిల్లీ బగ్స్ అక్కడక్కడ ఇదవుతున్నాయండి, నేమ్ ఆయిల్ అది స్ప్రే చేయాలి. నాకు ఇప్పటి వరకు అయితే ఏమీ కనిపించలేదు. నేను ఎప్పటికప్పుడు ఆకుల కింద అలాగా టచ్ చేస్తూ ఉంటాను. కిందకు ఉంటున్నాయి చాలా వరకు, ఇంత లేతగా ఉన్నాయో. కొంచెం అక్కడ ఇంతకుముందు కట్ చేసిన మొక్కలు కొంచెం ముదిరినట్టు అనిపించాయి, టైం లేదని చెప్పాను కదా. ఇవి లేతగానే ఉన్నాయి, చూసారా ఎంత పర్పుల్ కలరు. ఈ కలర్ చాలా బాగుంది అసలు. ఇక్కడ ఎంత పెద్ద వంకాయ ఉందో అసలు చూడండి, బాగా వస్తుంది. సడన్గా క్లైమేట్ అయితే చేంజ్ అయింది, చూసారా దాక్కుంటున్నాయి ఇవన్నీ కూడాను. సడన్గా చేంజ్ అవుతున్నాయి, సడన్గా చేంజ్ అయిపోతుంది క్లైమేట్. తొందరగా హార్వెస్ట్ చేసుకొని కిందకి వెళ్ళిపోదాం. ఇవి ఉంచేస్తా, నెక్స్ట్ టైంకి పెద్దవి అవుతాయి, సరిపోతాయి. 2 కేజీల వరకు వచ్చాయి వంకాయలు. ఇంకా ఏమున్నాయో చూద్దాం రండి. వాటర్ మెలూన్ చూసారా, నేను మార్నింగ్ వచ్చేసరికి పడిపోయింది, చాలా బాధ అనిపిస్తుంది. అవి ఉడతలే కొరుకుతున్నాయో తెలీదు, ఇంకేం కొరుకుతున్నాయో తెలీదు. ఇక్కడ మీకు 2 చూపించాను కదా, ఒకటి కొరికేసి కింద పడిపోయింది. నాకైతే చాలా బాధగా అనిపించింది. సో ఇది కూడా ఈరోజు హార్వెస్ట్లో వేసుకుందాం, ఉంటే కనుక చాలా పెద్దది అయి ఉండేది. చూడండి కొరికేసింది కంప్లీట్గా. ఇక్కడ ఇందాక చూడడం మర్చిపోయానండి, ఇంకొక దోసకాయ ఉంది. ఇది కోసి ఎలా ఉంచాలో అర్థం అవ్వట్లేదు, అంటే పండినట్టే అనిపిస్తున్నాయి. సో ఇది కూడా ఉంది, కోసేది ఆల్రెడీ 2 కోసాం. ఈ మూల ఉంది చూడండి, ఇరుకిరుకున దాక్కొని ఉంటున్నాయి. సో తీసేస్తున్నాను చూడండి, ఇంకా అక్కడ కూడా ఉంది, ఒకసారి అది కూడా కోసేసుకుందాం. కలర్ అయితే వచ్చేసింది, కొంచెం పండిపోయినట్టు అనిపిస్తుంది. అసలు ఎన్ని దోసకాయలు వచ్చాయో, ఇందాక 2 కట్ చేసాం కదా, ఇవి చూడడం మర్చిపోయాను నేను, ఇప్పుడు కనిపించింది. తోటకూర కూడా ఉందండి, ఇంకా పర్మనెంట్గా తీసేస్తున్నాను, ఇది వేరే టబ్స్లో వేసుకుంటాను. బలం అయితే సరిపోవట్లేదు, ఎందుకంటే ఇందులోనే పాదులు, ఇందులోనే అన్నీ అయిపోయి సో వేరులతో తీసేయాల్సి వస్తుంది. ఎక్కువగా ఉన్న బల్లం మళ్ళీ వాటికి సరిపోదు కదా, మంచి ఫుడ్ అనేది వాటికి ఇవ్వాలి మనం.
ఎర్ర తోట కొర చాలా బుజ్జు బుజ్జుగా ఉంది. మాక్సిమం ఈ గ్యాప్ అంతా తీసేస్తున్నాను, ఎందుకంటే ఒక్కదాని వల్ల చాలా ఇబ్బంది అవుతుందండి. మనకి ఇందులోనే పళ్ళు మొక్కలు, ఇందులోనే తోటకూర అవి వేసాను కదా అప్పుడు, తర్వాత పాదులు కూడా ఆటోమేటిక్గా గ్రో అయిపోయాయి. ఇంకా బలం సరిపోదని తీసేస్తున్నాను. ఏవి చిన్న మొక్కలు ఉన్నా కూడా వేసేయాలి. ప్లేస్ లేదండి హార్వెస్ట్ చేయడానికి కూడా, మడుల్లో వేసుకున్నాను కదా. ఇది కూడా తీసేద్దాం. ఎంత పెద్దది వచ్చిందో చూడండి, పచ్చ తోటకూర పొడుగ్గా వచ్చింది బట్ చాలా లేతగా ఉంది. అటువైపు కూడా ఉన్నాయి చూద్దాం. ఇవి చాలా జ్యూసీగా టేస్ట్ అయితే బాగుందండి. బయట తెచ్చేవి బ్లీచింగ్ వాసన వస్తున్నాయి. మనకి ఏవైనా పెస్ట్లు ఏవైనా కనిపిస్తే వెంటనే మన చేయినే ఆయుధంగా చేసుకొని మొత్తం క్లియర్ చేయాలి. ఫస్ట్ మనం వాడే మెడిసిన్ అంటే మన హ్యాండ్ అని, ఆ తర్వాతే నీమ్ ఆయిల్ ఇవన్నీ కూడా స్ప్రే చేసుకోవాలి. ఎందుకంటే ఎప్పుడో నీమ్ ఆయిల్ ఎగ్ ఆయిల్ స్ప్రే చేస్తాము అంటే ఈ లోపు అవి స్ప్రెడ్ అయిపోతాయి. సో హ్యాండ్తోనే కనిపించిన వెంటనే తీసేస్తే అక్కడికి అది సాల్వ్ అయిపోతుంది. తర్వాత ఎప్పుడు మనకి ఖాళీ ఉంటే అప్పుడు వేసుకోవచ్చు. అండ్ పచ్చతోటకూర కూడా ఉందండి నార్మల్ది, అది కూడా తీసేద్దాం. ఇవి ఇంకన్నీ కూడా వేర్లతో తీసేస్తున్నాను. బలం సరిపోదు. అండ్ టబ్స్ కూడా తెచ్చాను కదా, టబ్స్లో వేసుకోవచ్చు. బాగున్నాయి లేత లేతగా. మాకే కాకుండా పక్కన వాళ్ళకి, లాస్ట్ టైం మా అమ్మమ్మ వాళ్ళకి వాళ్ళకి పంపించాం, బాగుందని కాంప్లిమెంట్ ఇచ్చారు. అంటే ఒక్కొక్క వెజిటేబుల్ ఒక్కొక్కరికి పంపిస్తున్నాం, అందరినీ అలా కవర్ చేసుకొస్తుందన్నమాట. అలా మాకుండే దానిలోనే మేము ఉంచుకొని కొంచెం వాళ్ళకి కూడా ఇస్తున్నాం. అవి తింటే వాళ్ళకు కూడా గ్రో చేయాలి అనిపిస్తుంది అనేది నా కాన్సెప్ట్. సో చాలా లేతగా ఉన్నాయి. సో పాలకూర కూడా ఉందండి, హార్వెస్ట్ చేసుకుందాము. మొత్తం అంతా కూడా పాదులకి కొత్తగా పెట్టిస్తున్నాను ఇప్పుడు, అది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఎందుకంటే ఇలా అయితే పాదులు కష్టమైపోతుంది. సో అదేదో సామెత ఉంటుంది కదా, నన్ను ఏమంటారు ఒకరిద్దరిని చంపక వైద్యుడు అవ్వరు అని. సో మనం మిద్దె తోటలో ఇలా పైన చేస్తూ ఉంటే ఓ ఇది ఇది కాదు ఇది ఇది కాదు అని తెలుస్తూ ఉంటుంది. సో ఇది పందిరి ఇంకా ద్రాక్షకే వదిలేసి, కంప్లీట్గా ద్రాక్ష మొక్కలకే వదిలేసి ఈ క్రీపర్స్ అనేవి మడుల దగ్గర నేను ప్లాన్ చేస్తున్నాను. ఇంకా పర్మనెంట్గా అటు ఉన్నాయనుకోండి మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇప్పుడు అయితే పళ్ళు మొక్కలు ఇవన్నీ కూడా డ్యామేజ్ అయిపోతున్నాయి, వర్షాకాలం కదా అని చెప్పి నేను కొంచెం ఎక్కువగానే పెట్టాను పాదులన్నీ. నా అన్ని రకాల పాదులు వేస్తాం కదా, అండ్ వాటి ఈల్డ్ కూడా అలాగే ఉంది. చూడండి పాలకూర ఇలా వచ్చింది అంటే, పాలకూర అయినా కాదు ఏది కూడా ఇలా వచ్చినా కూడా అక్కడ ఏదో పురుగు ఉంటుంది అని అర్థం. అంటే ఇది క్యాబేజ్ బోరర్స్ ఎక్కువగా ఉంటాయి, సో కొంచెం చూసుకోవాలి. పాలకూర కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కటి అని కాదు, మన టెర్రస్ గార్డెన్లో పండించిన ప్రతి ఒక్కటి కూడా చాలా టేస్టీగానే ఉంటుంది. పాలకూరతో ఎన్నో వెరైటీస్ చేసుకోవచ్చు. త్వరలో మన మిద్దె తోటలో ఒక కిచెన్ కూడా రాబోతుంది. సో ఒక్కొక్క వంటకంతో, అంటే మనం హార్వెస్ట్ చేసిన వెజిటేబుల్స్తో ఏవేవి వంటకాలు చేయాలి అనేది నేను మీకు చూపిస్తాను, అవి ఎలా చేసుకోవాలి అనేది. సో మీకు ఆ వంటలు నచ్చితే కనుక ఫాలో అవ్వండి. అబ్బా ఎంత బాగుంటుంది కదా, మన తోటలో తెంపి మన తోటలోనే వండుకొని తింటే. అక్కడ ఇక్కడ అని ఏం లేదండి, తోటకూర ఎక్కడ పడితే అక్కడే వచ్చింది, ఎందుకంటే వాటి విత్తనాలు అలా స్ప్రెడ్ అయిపోయి ఉంటాయి నాకు తెలిసి. పాలకూర అయితే వేర్లతో తీయను. ఆనపకాయ ఆకు ఎంత ఉందో, ఒక్కొక్క ఆకు అరిటాకులా ఉంది. పాలకూర తీస్తూ ఉంటే క్రంచి సౌండ్ భలే ఉందమ్మ. మొక్కలు వచ్చాయి, ఏ మడిలో చూడండి మామిడి మొక్కలే కనిపిస్తున్నాయి. ఎందుకంటే మామిడి పళ్ళు అన్నీ కూడా తినే
ప్రతి మామిడి పండు చాలా హెల్దీగా అంటే ఫామ్లో పండినే తిన్నాము మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ దగ్గరవి. సో కంప్లీట్గా అవే ఫ్రూట్స్ అవే టేస్ట్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అవి జస్ట్ తెచ్చి నేను కంపోస్టింగ్ మెథడ్లో పెట్టాను, ఇంకా ఆటోమేటిక్గా గ్రో అయ్యేవని. ఫ్యూచర్లో మనం మిద్దె తోటని ఇమేజ్ చేసుకుంటే అసలు ఎంత ఆనందం వస్తుంది కదా. అలా వండుకొని హెల్దీ ఫుడ్ని గ్రో చేసుకొని అలా వండి అలా తింటే ఎంత హెల్దీ లైఫ్ చూసే వాళ్ళకి ఆనందంగా ఉంటుంది. ఎట్ దట్టు నాకు అందరూ చెప్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది, మా వీధిలో వాళ్ళు చాలా బాగా చేస్తున్నాం అలా అని చెప్పేటప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ మన మిద్దె తోట చూడటానికి ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు, నాకు ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది. పాలకూర చూసారా ఎంత వచ్చిందో, కరెక్ట్గా నా ఫేస్ అంత ఉంది. ఇలాగే వస్తాయి పాలకూర లీవ్స్, మనం కట్ చేస్తూ ఉండాలి, కట్ చేస్తూ ఉంటే అలాగే పెద్దగా వస్తాయి. నాకు చాలా హ్యాపీగా ఉంటుందండి. ఏదైనా కూడా నేను మీతోనే షేర్ చేసుకోవాలి, ఎందుకంటే మీరే నా ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి. నా ఆనందాన్ని మీతో పంచుకుంటే నాకు ఆనందం అనేది రెట్టింపు అవుతుంది. ఏదైనా మీ బ్లెస్సింగ్స్ ఉంటేనే అది అవుతుంది. సో అందరూ కూడా మన ఛానల్ ఊరికినే చూసేసి వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కట్ చేస్తూ ఉంటే ఇంకా ఉంది అనే ఉంటుంది తప్ప లేకుండా అయితే లేదు. ఇక్కడ తోటకూరలు కూడా ఉన్నాయి, తీసేస్తున్నాను. ఇక్కడ కూడా పాలకూర ఉంది. మీరు పాలకూర ఒక్కసారి గ్రో చేసుకుంటే చాలు, అది మళ్ళీ మళ్ళీ ఓన్లీ స్టెమ్స్ తీస్తూ ఉంటే, లీవ్స్ తీస్తూ ఉంటే అది ఇంకా గ్రో అవుతూనే ఉంటుంది. పెద్ద పెద్ద లీవ్స్ వస్తున్నాయి. పాలకూర తెంపి తెంపి మీకు విసిగిరావాలేమో కానీ అవి మాత్రం కంటిన్యూస్ వస్తాయి ఒక్కసారి వేసుకుంటే. సో ఫ్రెండ్స్ చూస్తారు కదా ఈరోజు హార్వెస్ట్, క్లైమేట్ తొందరగా చేంజ్ అయిపోయింది సడన్గా. సో గాబ్రా గాబ్రాగా చేయాల్సి వచ్చింది. ఇంకా చాలా వరకు వెజిటేబుల్స్ ఉన్నాయి కానీ వదిలేసాను, ఇప్పటికైతే ఇదే హార్వెస్ట్. సో రేపు ఏ హార్వెస్ట్ అనేది నేను మీకు చూపిస్తాను. సొరకాయ చూసారా ఆనపకాయ అంటున్నాము, ఎంత పెద్దగా వచ్చిందో. రెండు ఆనపకాయలు వచ్చాయండి, ఒకటి వేరే వాళ్ళకి ఇచ్చాము. ఇది ఇప్పుడు మార్నింగ్ కట్ చేశాను ఒకటి, ఇది ఇప్పుడు కట్ చేశాను. అండ్ హార్వెస్ట్ అయితే ఇది ఇప్పుడు కట్ చేసి ఒకసారి చూద్దాం మనం. ఉడతలు కొరికేసాయి కదా, అసలు ఎంతవరకు పండింది ఎలా ఉంది అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను నేను. ఎందుకు అంటే ఇది సడన్గా కట్ అయిపోయింది కదా మొత్తం, నాకైతే చాలా బాధగా ఉంది ఇది చూస్తుంటే. అసలు టోటల్గా డిసప్పాయింట్ అయిపోయాను. రెండు వచ్చే బాగా గ్రో అవుతున్నాయన్న టైంలో కంప్లీట్గా పాడు చేస్తే వావ్ బాగా వచ్చిందండి, నిజంగా చెప్తున్నాను. చూసారా కలర్ ఎంత బాగుందో, చూడండి ఎంత బాగా వచ్చిందో. అదే ఇంకా పండి వస్తే కనుక ఎంత బాగుంటుంది, చాలా హ్యాపీగా అనిపించింది. బట్ ఇది పెద్దది అవ్వకుండానే ఉడతలు కొరికేసాయి, ఇంకా కంపల్సరీ తీసేయాల్సి వచ్చింది. ఇంకా తీసేసాం, అవే తీసేసాయి. సో ఇంక మనం కట్ చేసుకున్నాం అన్నమాట. చూడండి ఎంత బుజ్జిగా ఉందో కర్బూజా. ఇంకా ఇప్పుడైతే దీని టేస్ట్ చూస్తా ఎంత ఆనందంగా అనిపిస్తుంది. మన తోటలో పండింది, బుజ్జి బుజ్జిగా ఉంది. అసలు కట్ చేసుకోకుండా కొంచెం గ్రో అయి ఉంటే మంచి కలర్ వచ్చిండేమో. అసలు దాని స్టేజ్ కంప్లీట్ అవ్వకుండా ఉడతలు కొరికేసాయి. ఆ విషయంలో అయితే చాలా బాగా అనిపిస్తుంది, టేస్ట్ చేసి చెప్తాను అలా. బాగుంది, కొంచెం చప్పగా ఉంది. జనరల్గా ఈ బ్లాక్ కలర్ కర్బూజా చాలా స్వీట్గా ఉంటుంది కదా, ఇదైతే స్వీట్ కొంచెం చప్పగా ఉంది. బట్ వాటర్ లెవెల్ చాలా ఎక్కువగా ఉంది, అంటే బయట మనం పెద్ద కర్బూజాలు ఎలా తెస్తామో వాటర్ లెవెల్ అలాగే ఉంది అది కూడా. అండ్ చాలా చాలా టేస్టీగా ఉంది, చాలా బాగుంది. కొంచెం పెద్దదయ్యి హార్వెస్ట్ చేస్తుంటే ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యి ఉండేదాన్ని, కానీ చాలా బాగుంది, బాగా వచ్చాయి.
సో అదండి ఈరోజు హార్వెస్ట్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఏమేమి హార్వెస్ట్ చేశాను అంటే పాలకూరలు, 4 దోసకాయలు అండ్ 1 వాటర్ మెలూన్, బర్బాటి, ఎర్రతోటకూర, వంకాయలు, ఆనపకాయ అండ్ తోటకూర. ఇన్ని రకాలు మన చిన్న మిద్దె తోటలో చేస్తున్నమాట. సో ఇంకా మంచి వెజిటేబుల్స్, మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. సర్వేజన చికెన్ అబౌట్. బాయ్ అండి.